ఆయన పడుకుతున్నాడే. హగాయి గ్రంథము 1:6 నుండి, అయ్యా నువ్వు తింటున్నావు అయినను ఇంకను ఆకలితోనే ఉన్నావయ్యా, నువ్వు త్రాగుతున్నావు అయినను నీవు ఇంకను దాహముతోనే ఉండిపోయినావయ్యా, బట్టలు ధరించి ఉన్నావు అయినను బయట ఉన్న చలి నీ దేహాన్ని తాకుతుంది, చేతులుండా డబ్బు పొందుకుంటున్నావు కానీ నువ్వు రంధ్రం కలిగిన ఒక బ్యాగ్లో దాన్ని పెట్టేస్తున్నావు. నువ్వు ఎంత నేను నీకు ఇచ్చినను ఏమీ నీలో నిలబడటలేదు. ఎప్పుడైనా అడిగావా ఎందుకు ఇలా జరుగుతుంది? చేయవలసినది ఒకటే, పైకి ఎక్కు, దేవుని సన్నిధి చేరుకో. దేవుని సన్నిధిలోనే నీ జీవాన్ని నువ్వు కనుగొందువు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ఆ జీవము గల వాక్యమును ధ్యానిస్తాం. మీరు చాలా విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు కానీ కడుపు నిండుటకు తినుటకు మీకు తిండి లేదు. ద్రాక్షారసము సేవించున్నారు కానీ తనివి తీరా త్రాగుటకు మీకు పానీయము లేదు. బట్టలు తాల్చుచున్నారు కానీ అవి మేము వెచ్చగా ఉంచజాలకున్నవి. కూలివారు చాలినంత వేతనమును సంపాదింపలేకపోవచ్చున్నారు. ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడుడు. మీరిప్పుడు కొండలలోనికి పోయి కలపను తెచ్చి దేవాలయమును పునర్నిర్మింపుడు, అప్పుడు నేను సంతసింతును. కుడి చేతి హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకోండి. మరణానికి ముందు మొదటి దినచర్లే గీతం 29:10 నుండి దావీదు పలుకుతున్నాడు, అయ్యా నా జీవితం ఈ లోకంలో ఒక నీడలాంటిది. ఈ నీడలాంటి ఈ జీవితము దేవా, నాలో ఉన్నదంతా నువ్వు ఇచ్చినదయ్యా, నాలో ఉన్నదంతా నువ్వు ఇచ్చినది. నిన్ను ఎప్పుడు నేను చూడలేదో అప్పుడు ఈ లోకం నాకు మాయగా కనబడుతుంది, అన్నీ మాయగా కనబడుతుంది, అన్నీ సంతృప్తి లేక కనబడుతుంది. మాయా మాయా, ప్రభుని పొందలేని వ్యక్తి జీవితం చూసేదంతా మాయా, మాట్లాడేదంతా మాయా, నిరుత్సాహము, వేదన, దుఃఖమే కనబడుతుంది. కనుక తన దుఃఖాన్ని తన దరిద్రము తీర్చుకున్నట్టుకు ఎవరిని మోసగించవచ్చు, ఎవరిని లాగవచ్చు, ఎవరిని పట్టుకోవచ్చు? తాను దరిద్రుడుగా మారి అందరినీ దరిద్రులుగా మార్చాలి, అందరిని దరిద్రం నుండి నేను నన్ను ధనవంతునిగా మార్చుకోవాలి, పరుల దగ్గర ఉన్నదాన్ని లాగి నన్ను సంతోషపరచుకోవాలి అనే సాతాను దుర్బుద్ధికి మనిషి గాయమైపోతాడు. కుమారా కుమార్తె, నీకది జరగకూడదయ్యా. తినినను నీకు తృప్తి లేదా? త్రాగినను నీ దాహం తీరలేదా? సంపాదించినను ఏది కూడా నీ చేతిలో నిలబడలేదా? నీకు కావలసినది ఒక్కటే, దైవ సన్నిధి చేరుకో. నీ జీవితాన్ని దేవుని దృష్టితో చూడ నేర్చుకో. నీ జీవితంలో నీ హృదయంలో నివసించే నీ దేవుని కనుకో. ఆయనతో సగవాసం చేసుకో. ఆయన చేసిన దానికి స్తోత్రం చెప్పు, జీవిస్తావు. ప్రభుని పొందలేని వ్యక్తి జీవితాన్ని ఎట్లా చూస్తున్నాడు? ఎట్లా? దేవుని చూడలేనివాడు ఎంత లోకంలో పొందిననో ఆయనకు తృప్తి ఉండదు. ఆయన ఏం చెప్తాడంటే, మాయా మాయా అంతా మాయా, ఆకాశం కింద భూమికి పైన అంతా మాయా, ఆకాశం కింద భూమికి పైన అంతా మాయా, మాయా మాయా.
ఆకాశం క్రింద భూమికి పైన అంత మాయా, ఆకాశం క్రింద భూమికి పైన అంత మాయా. మన కోసం నేను నీకు ఎంత అమూల్యమైన వాడను నేను అని చూపించుటకు తన ఏకైక కుమారుని పంపించాడు. సిలువ యేసుని అతి ఉన్నత ప్రేమను మనకు చూపిస్తుంది. ఏ క్షణమా సిలువ క్రింద మోకరించి ఆయన రక్తముతో నిన్ను కడిగి, ఏసయ్యా నీ రక్తం నాకు జయము, నీ రక్తం వలన నేను విడుదల పొందుకుంటున్నానని నువ్వు ఎప్పుడు ప్రకటిస్తావో అప్పుడు జీవమును పొందుతావు. నీ సమస్యలను చూచి ఏడువు, నీ సమస్యలనే పడుకో, నువ్వు బలహీనమైపోతున్నావని చెప్పు అని సాతాను నేర్పిస్తాడు. నువ్వు యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితి నేను ఎదుర్కొనే బలము నాకున్నదని ఎప్పుడు నీవు ప్రకటిస్తావో ప్రకటింపగా ప్రకటింపగా ఆ వాక్యం ఇచ్చిన పరిశుద్ధాత్మ నీకు లోనికి వస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను పైకి లేపుతాడు. కనుక నీ జీవితాన్ని ఎలా నువ్వు చూస్తున్నావో దాన్ని బట్టి నీ జీవితం ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి తిమోతికి రాసిన లేఖ 6:10 ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, వింటాము. మొదటి తిమోతికి రాసిన లేఖ 6:10 ధనవాంక్ష సర్వ అనర్థములకు మూలము, సర్వ వ్యాధులకు సర్వ సమస్యలకు అది మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే, అట్టి విపరీతమైన ధనవాంక్షతో తమ విశ్వాసము నుండి కూడా వైదొలగిపోయి అనేక కష్టముల పాలైపోయారు. అనేక కష్టములకు వారు గురి అయ్యారు. ద లవ్ ఫర్ మనీ ఇస్ ద కాజ్ ఫర్ మెనీ పీపుల్ to go through pain and misery in life, because the moment you don't learn to see what you have as a gift of God, any amount of riches that God has given you will never satisfy you. ee lokamulo devudu neekichina danlo devuni chuchi devuniki stotram cheppi దేవుణ్ణిలో నీవు నిన్ను ఎదగలేదంటే ఈ లోకంలో ఎంతగా నీవు పొందినను నిన్ను దరిద్రుడుగానే చూస్తావు. ఎందుకంటే ధనమును దేవుని గిఫ్ట్గా చూడవు, దానిని నీవు లక్ష్మిగా చూస్తావు, దాన్ని నీవు దేవుడుగా చూస్తావు. ఆ ధనమే నీకు దేవుడంటావు, ఆ ధనం పొందినా చాలంటావు. ఇది దేవుని సత్యం బోధించేది, దానికి వృద్ధమైనది. ఎంతోమంది దానికి బలిగా మారి తమ జీవితంలో దేవుడిచ్చిన దాన్ని చూడలేక తనకు దేవుడిచ్చిన వారిని ఆశీర్వదించకుండా నశించిపోతున్నారు. చాలా దినాలు ముందు జరిగిన ఒక సంఘటనను ప్రభు నాకు గుర్తుకు పెడుతున్నాడు. ఈ టైంలో ఒక వ్యక్తి తన భార్యకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అమ్మా మన ఫ్యాక్టరీ కంపానియన్ నాతో పార్ట్నర్ వస్తున్నాడు ఇంటికి, కనుక 1 కేజీ చికెన్ చేసి ఇంట్లో పెట్టుకో, తయారు చేసి పెట్టుకో, నా పార్ట్నర్ని తీసుకొని వస్తాను. భార్య వెంటనే మార్కెట్కి వెళ్ళి, అప్పటికే 11 అయిపోయింది, ఎప్పుడు వస్తాడో, లంచ్ అంటే 1:00 ముందు వచ్చేస్తాడు కదా ఊరికి, పాపం మంచి చికెన్ తీసుకొని వచ్చి అంతా తయారు చేసి చాలా కష్టపడింది, తయారు చేసి పెట్టుకొనింది. ఆయన వచ్చాడు, 1:30 వచ్చాడు. వచ్చినప్పుడే పిల్లలు కూడా ఆ రోజు సెలవు కదా ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఆమె భర్త ఆ పార్ట్నరు 3 పిల్లలను కూడా పిలిచారు. వాళ్ళందరూ కూర్చొని భోజనం చేయటం మొదలు పెడుతున్నారు. ఆయన వచ్చినప్పుడు స్వీట్ తీసుకుని వచ్చాడు, పిల్లలకి ఇచ్చారు. ఆమె ఎంత రుచిగా చికెన్ చేసిందంటే ఆ 5 బాగా బలే తిన్నారు. 1 కేజీ మొత్తం తినేస్తున్నారు,
బాగుంది బాగుంది అంటున్నాడు. వెంటనే ఆ స్త్రీ లోపల ఉన్నది మొత్తం తీసుకుని వచ్చి పెట్టేసింది, మొత్తం తినేశారు. తిన్న తర్వాత ఆ వ్యక్తి తాను తీసుకుని వచ్చిన చాక్లెట్ స్వీట్స్ పాకెట్ని ఇచ్చాడు. ఆ పిల్లలు ఇద్దరు ముగ్గురు ఆ స్వీట్ పాకెట్ తీసుకుని వాళ్ళ లోపల వెళ్ళి వాళ్ళు మంచిగా తింటున్నారు. ఈమె భర్త ఆ పాత్రని వదిలిపెట్టి వస్తానని బయటకు పోయారు. ఆమె చూసింది పాత్రలో ఏమీ లేదు, చికెన్. ఆ పాత్రలో మసాలా మాత్రం ఉంది. అన్నమును తీసి ఆ పాత్రలో పెట్టి ఆ మసాలాతో కలిపి తన ప్లేట్లో పెట్టుకొని అప్పుడే తినటానికి తన చేతిలో అన్నం తీసుకుంటుంది. భర్త లోపల వచ్చినవాడు చంపపై కొట్టాడు. అన్నమంతా చెదిరిపోయింది. ఆమెకు అర్థం కాలేదు, ఎందుకు కొడుతున్నావు, నేను ఏం పాపం చేశాను, నీకు ఒక కేజీ తీసుకొని రమ్మన్నాను, ఎంత, 2,250 రూపాయి నువ్వు సంపాదిస్తున్నావా, రేపు నీ తమ్ముడు వస్తున్నాడు ఆయనకు మళ్ళీ ఇంకొక కేజీ తీసుకుని వస్తావా. దేవుడు పెద్ద ఫ్యాక్టరీ ఇచ్చాడు, ఒక 250 రూపాయి అని డబ్బు పిచ్చు తన్ను నమ్మి తన చేతిలో ఒక స్త్రీని భార్యగా ఇచ్చారు కదా, మర్చిపోయాడు. స్వీట్ తింటున్న పిల్లలు అమ్మను నాన్న కొట్టాడని చూడగానే వాళ్ళు మూడు మారిపోయింది. ఆ స్వీట్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టేసి తాళం వేసుకున్నారు. ఆ పిల్లలు కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకో, దేవుడు నీకు ఏది ఇచ్చినా నిన్ను నీవు దరిద్రుడుగానే చూస్తావు. ఆ డబ్బు పిచ్చు నిన్ను శూన్యం చేస్తుంది. నీలో ఉన్నదానిని దేవుడిచ్చిన దానిగా చూడ నేర్చుకున్నావంటే కొద్దిగా ఉండినను దాన్ని దేవుడు దీవెనగా మార్చుతారు.